మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ డివిజన్ లో 40 లక్షల రూపాయలతో బుడగ జంగం కాలనీలో డ్రైనేజీకి మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బోడుపల్ మేయర్ సామలబుచ్చి రెడ్డి డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి రవికోడ్ సమక్షంలో శంకుస్థాపన చేశారు. బుడగ జంగం కాలనీలో ఎంతో కాలంగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కార మార్గం దిశగా శంకుస్థాపన చేసినట్లు కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ తెలిపారు. డిప్యూటీ మేయర్ కొత్తర లక్ష్మీ రవి గౌడ్ మాట్లాడుతూ 8వ డివిజన్ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇంజనీర్ కాలేజీలో కానీ మా ద్వారకా నగర్ కానీ ప్లస్ ఒక పూనార్ కాలేజీలో అన్ని డ్రైనేజ్ కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అన్ని భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ తీసుకెళ్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మా డైనమిక్ లీడర్ మన పురపాల శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రము డివిజన్ కొడుకల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమానికి మా యొక్క కొడుకల మేయర్ కానీ డిప్యూ మేయర్ కానీ ఇతర కార్పొరేటర్లు కానీ కోర్షన్ నెంబర్ కానీ అందరూ సహకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మన కొడుకల ముందంజలు తీసుకెళ్తుంది కాబట్టి ఈరోజు అందరికీ మా యొక్క సహకరించిన అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కేసీఆర్. జై ఆధ్వర్యంలో ఒక 40 లక్షల బడ్జెట్లో ఈరోజు డ్రైనేజ్ అలాగే రెండు డివిజన్ రెండు కాలనీలు డ్రైనేజ్తో పాటు సీసీ రోడ్డు కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మన నాలా ఉంటే అది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. నెక్స్ట్ కూడా శాంక్షన్ అయింది. నెక్స్ట్ మేము ఆ పని కూడా స్టార్ట్ చేసామంటే అలాగే ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా లేదు. వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి సమస్య లేకుండా గౌరవ కార్పొరేటర్ కానీ ఇబ్బంది పెట్టారు.